సిటీల శివాలయాలు వైష్ణవ ఆలయాలు సాయిబాబా గుడులు అమ్మవారి టెంపుల్స్ ఇట్లా ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పుడు నేను చూపియబోయే టెంపుల్ చాలా ప్రత్యేకం కేవలం ప్రత్యేకమే కాదు పురాతన దేవాలయం కూడా ఇక్కడ ఈ గుడి నవాబుల కాలం నాటికి నుంచి ఉంది ఇంతకీ ఆ గుడి ఎవరుది అనుకుంటున్నారా ఆ గుడి చిత్రగుప్తుడి యమధర్మరాజు దగ్గర చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి ఒక గుడి ఉంటదా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా కానీ ఇది నవాబుల కాలం నుంచి ఇక్కడే పూజలు అందుకుంటున్నాడు చిత్రగుప్తుడు ఇంతకీ ఆలయ ప్రత్యేకత ఏంది ఎన్ని సంవత్సరాల పురాతన దేవాలయం ఇక్కడ దేవాలయంలో జరిగే ప్రత్యేక పూజలు ఏంది భక్తులు ఏడేడికెళ్ళి వస్తుంటారు టెంపుల్ టైమింగ్స్ ఏంది ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకుందాం భక్తులకి చాలా నమ్మకాలు ఉంటాయి చిత్రగుప్తుడిపైన సో అందుకనే ప్రతి వారం మిస్ కాకుండా వచ్చేవాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట సో దర్శనం అయిపోయిందన్న అయిపోయిందండి రెగ్యులర్ గా వస్తుంటారా ఈ గుడికి మేము రెగ్యులర్ డైలీ వస్తామండి వెనస్డే మార్నింగ్ వస్తాము సో ఎక్కడైనా చూడడం గాని వినడం గాని దర్శనం చేసుకోవడం జరిగిందా చిత్రగుప్తుడి వలయం ఇక్కడ కాకుండా వాళ్ళనే రెండే టెంపుల్స్ ఉన్నాయి అంతే సో ఇంకొంతమంది డివోటీస్ తో మనం మాట్లాడదాం సో కార్తీకం లాస్ట్ అండ్ ఇక్కడ చిత్రగుప్తుడి దేవాలయానికి రావడం ఎట్లా అనిపిస్తుందండి చాలా సంతోషంగా ఉందండి ఎప్పుడు వస్తూ ఉంటాం మేము ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము కోవిడ్ టైంలో రాలేదు బట్ వస్తుంటాము చిత్రగుప్తుల పూజ కూడా చెల్లించుకుంటాము ఇక్కడ మాఘమాసంలో ఖచ్చితంగా చెల్లించుకుంటాము కార్తీక మాసంలో ఖచ్చితంగా రావాలంటారు ఒక్కసారన్నా విజిట్ చేయాలి అని అంటారు అది యమధర్మరాజు రాడు అని ఒక ఉంటుంది మా అత్తమ్మ చెప్పినప్పుడు కంపల్సరీ వస్తే యమధర్మరాజు మన దగ్గరికి రాడు అని ఒక స్టోరీ సో మరి ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా మొక్కులు మొక్కుకున్నారా చెల్లించాలి మా మమ్మీ చిత్రగుప్తుల పూజ చేశారు సో అది చెల్లించుకోవాలి ఉద్యాపన మళ్ళీ ఇక్కడికే వచ్చి చేసుకోవాలి అది అది పూజ స్టార్ట్ చేయాలి 1 ఇయర్ అయిపోయాక మళ్ళీ ఇక్కడికే వచ్చి మళ్ళీ ఉద్యాపన ఇక్కడే చేయాలి జ్యోతిర్లింగాల పూజ కూడా ఉంటుంది అది కూడా ఇక్కడికే రావాలి ఇక్కడే మళ్ళీ చెల్లించుకోవాలి ఉద్యాపన అది కూడా మాఘమాసంలోనే రావాలి ఫిబ్రవరిలో సో ఇట్లాంటి రేరెస్ట్ ఆఫ్ రేర్ టెంపుల్ చాలా అరుదైన దేవాలయాలు అండ్ దాంట్లో పురాతన దేవాలయం ఇక్కడ ఉండడం ఎట్లా అనిపిస్తుంది అది అదృష్టం అది మన స్థల పురాణం అంటాం కదా అది మన హైదరాబాద్ చేసుకున్న అదృష్టం అంతే ఇంకెక్కడ దొరకదు కదా ఈ టెంపుల్ సో అది విఆర్ బ్లెస్డ్ సో ఇంకొంతమందితో మనం మాట్లాడదాం పూజలుతో బిజీ ఉండేవాళ్ళు అండ్ ప్రత్యేకంగా ఇక్కడ దీపాలు వెలిగించుకోవడానికి కూడా వస్తుంటారు సో ఎట్లా అనిపిస్తుందండి మీకు ఇక్కడ చిత్రగుప్తుడి దేవాలయంలో దర్శనం చేసుకోవడం ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ నేను చదువుకున్నది కానీ అప్పట్లో దీని గురించి అంతగా తెలీదు ఇక ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది ఇది సో ఇది చిత్రగుప్తుడి దేవాలయంలో భక్తుల రద్దీ అండ్ వాళ్ళకు ఉండే సెంటిమెంట్స్కి సంబంధించి సో ఒకసారి మనం ఏంటంటే టెంపుల్లో సంబంధించిన హిస్టరీ అసలు ఈ టెంపుల్ ఎట్లా స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేశారు ఇక్కడ జరిగే పూజలు ఏంది ఇక్కడ జరిగే ఉత్సవాలు ఏంది ఇక్కడ ఏ రోజు వస్తే ప్రత్యేక పూజలు జరుగుతాయి ఇట్లాంటివి కూడా తెలుసుకుందాం చిత్రగుప్తుడి దేవాలయానికి సంబంధించిన అర్చకులు మనతో ఉన్నారు మాట్లాడతాం సో చిత్రగుప్తుడి దేవాలయం చాలా పురాతన దేవాలయం అని విన్నాము సో ఎన్ని సంవత్సరాల పురాతన దేవాలయం అసలు 250 ఇయర్స్ నియర్ అబౌట్ 250 ఇయర్స్ పురాతన ప్రాచీన కాలం ఉంది ఇది హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఒకటే ఉంది తెలంగాణ ప్రాంతంలో ఇంకా చిత్రగుప్తుడికి ఇద్దరు భార్యలు ఆ భార్యల పేరు ఐరావతి ఒక ఇంకొక భార్య పేరు దక్షిణావర్తి వాళ్ళు టోటల్ సంతానము 12 మెంబర్స్ 12 మంది సో ఇది నవగ్రహాలకు ఆదిపతి దేవుడు అంటే బుద్ధ స్థానంలో ఉన్నాడు కాబట్టి బుద్ధ అందరి చిట్ట రాస్తాడు కాబట్టి బుధవారం రోజే అభిషేకం నడుస్తుంది ఆ బుధవారం రోజే ప్రత్యేక అభిషేకాలు నడుస్తాయి 4 o'clock నుంచి 8:30 వరకు 3 అభిషేకాలు అవుతున్నాయి సంవత్సరం పొడుగునా ఇక్కడ జరిగే ప్రత్యేకమైన ఉత్సవం ఏమైంది దీపావళి అయినాక లక్ష్మీ పూజ ఉంటుంది దాని తర్వాత భైదూజ ఉంటుంది అన్నకు ప్రామిస్ చేస్తుంది చెల్లె యమునా నది ఉంటుంది యమున చెల్లె కదా అయితే ఆ యమున ప్రామిస్ చేసేసరికి ఈరోజు ఎవరికి హాని కాకుండా ప్రామిస్ చేసుకుంటారు కాబట్టి చిత్రగుప్త దేవుడు కూడా యమధర్మరాజు దగ్గర ఉంటాడు కాబట్టి ధర్మరాజా
ధర్మరాజుకు చెప్తారు వీళ్ళందరూ మా భక్తురాలు భక్తులు కాబట్టి వీళ్ళకు మీరు ఆశీస్సులు ఇవ్వండి ఆశీర్వాదం ఇవ్వండి నా దగ్గరికి ఎవరు వస్తారు వాళ్ళకు అన్ని సర్వరోగ దోష నివారణ సర్వగ్రహ దోష నివారణ ఏ పని జరగదో ఆ పని నేను అంటే నేను అని కాదు ధర్మరాజా మీరే న్యాయం చేయండి అని చెప్తాడు ధర్మరాజా అంటారు నీ భక్తులా ఎందుకంటే శిష్యుడు కదా ఆయన దగ్గరనే ఉంటాడు చిట్టా రాస్తారు అందరిది కాబట్టి ఆ చిత్రగుప్తుడిది ధర్మరాజు ఏమంటారు అందరికీ తీసుకుపోయి స్వర్గలోకానికే పంపించండి అని అంటారు బోల్ చిత్రగుప్త భగవాన్ కి అండ్ ఇక్కడికి వచ్చే భక్తులు ఎట్లాంటి మొక్కులు చెల్లించుకుంటారు సంతానం లేని వాళ్ళకు సంతానము పెండ్లి కాని వాళ్ళకు పెండ్లి పితృదోషాలు కూడా పోతాయి సర్పదోషం పోతుంది పితృదోష సర్వరోగ దోష సర్వదోష పోతుంది ఎందుకంటే నవగ్రహాలకు ఆధిపతి అయినని ఇప్పుడు బుద్ధ స్థానంలో ఉన్నాడు కాబట్టి బుద్ధివంతుడు కాబట్టి అన్ని దోషాలు పోతున్నాయి కాబట్టి జనాలకు తెలుస్తుంది దీపాలు ఒక్క దీపం అంటే మన ఇంటి దీపం ఎవరు మన పిల్లలే మన దీపము కాబట్టి కార్తీక దీపము అని అంటారు కదా అదే కార్తీక దీపం అంటే కార్తీక ఉత్సవాలు చేసుకోవాలి అందరి ఇంట్లో సంతోషంతో ఉండాలి అందం ఆరోగ్యంతో ఉండాలి అందరూ క్షమంగా ఉండాలి ధనం ధాన్యంతో ఉండాలి సర్వే జనా సుఖినో భవంతు ఇది చిత్రగుప్తుడి దేవాలయంలో దేవుడిలో జరుగుతున్న ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ హిస్టరీ గురించి అండ్ ఇక్కడ భక్తులు మొక్కునే మొక్కులు చెల్లించుకునే మొక్కులకు సంబంధించి సో ఒకసారి మనం కమిటీ వాళ్ళతో కూడా మాట్లాడదాం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి కావచ్చు అండ్ ఎలాంటి కులస్తులు ఇక్కడ ప్రత్యేకంగా ఫస్ట్ తొలి పూజ చేశారు అనేది కూడా తెలుసుకుందాం ఇక్కడ ఈ చిత్రగుప్త దేవాలయాన్ని కాయస్థులు అనే వంశస్థులు నిర్మించారన్నమాట వాళ్లకు మన నిజాం సర్కార్ వాళ్ళు ఇక్కడ స్థలం కేటాయిస్తే వాళ్ళు ఇక్కడ వాళ్ళ కులదేవమైన చిత్రగుప్త స్వామి దేవాలయం కట్టించారు మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ ఈ రాతితో నిర్మించబడిన టోటల్ టెంపుల్ యాక్చువల్లీ ఇది చిత్రగుప్త దేవాలయం ఆ తర్వాత పోను మేము రామాలయము శివాలయము సాయిబాబాలయము హనుమంతుని ఆలయం కట్టించాము అవునండి ఇది ఒకటి మనకు ఈ టెంపుల్ అనేది భారతదేశంలో రెండు టెంపుల్స్ ఉన్నాయి ఒకటి యూపీలో ఉంది ఇంకొకటి మన తెలంగాణ ప్రాంతంలో ఉంది ఎక్కడెక్కడ నుంచి వస్తుంటుంటారు భక్తులు మనకు ఆంధ్ర రాష్ట్రం నుంచి రాజస్థాన్ ఢిల్లీ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారన్నమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మనకు సోషల్ మీడియా ఈజీ స్ప్రెడ్ కావడం వల్ల ఈవెన్ ఈ కాయస్థులు వంశస్థులు కూడా కొంతమంది వాళ్ళకు కూడా తెలియని వాళ్ళకు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు జనరేషన్ మారిపోయి వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు వాళ్ళు కూడా ఒక వాళ్ళ సొసైటీ ఉంటుంది కదా వాళ్ళు కూడా వచ్చి మనకు చిత్రగుప్తుని జన్మదినం రోజు వాళ్ళు కూడా వచ్చి పూజలు చేసుకుంటున్నారు యూపీ నుంచి రాజస్థాన్ నుంచి ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటారు హోల్ సిటీలోని కందికల్ గేట్ దగ్గర ఉండే పురాతన దేవాలయం చిత్రగుప్తుడి దేవాలయ విశేషాలు ఇవి అండ్ హిస్టరీకి సంబంధించి అండ్ ఇక్కడ ప్రత్యేకంగా బుధవారం ప్రత్యేక పూజలు జరిగితే ప్రతిరోజు 6 గంటలకు స్టార్ట్ అయ్యే పూజలు మధ్యాహ్నం వరకు కూడా కంటిన్యూ అవుతాయి మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు టెంపుల్ తెరిచే ఉంటుంది ఇక ప్రత్యేకంగా ప్రతి బుధవారం ఇక్కడ జరిగే పూజల్లో కొన్ని వందల మంది డివోటీస్ వస్తుంటారు కేవలం హైదరాబాద్ వాళ్ళే కాదు ఇతర రాష్ట్రాలకి కూడా వస్తుంటారు సో ఇది చిత్రగుప్తుడి దేవాలయం ప్రత్యేకత ఇక్కడ జరిగే పూజలకు సంబంధించి అండ్ ఇక్కడ హిస్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కెమెరా పర్సన్ అనిల్తో కావ్య V6 న్యూస్ హైదరాబాద్